Hello friends, welcome to our channel. Iroju ee video lo pregnancy lo konni tips anevi share chestanu. So idi vachesi happy pregnancy ki meeku baaga use avutundi. Evaraithe first time ganaka meeru pregnancy ayyunte ee tips anevi meeku chaala baaga use avuto untundi. And first pregnancy anedi conceive ayin daggar nunchi end of 9 months baby ni care cheyalsi untundi. So ee 9 months lo kuda manam teeskune care ni patti mana bidda untundi. Alage manam self manam entha strong ga ఉంటే అంత స్ట్రాంగ్గా బేబీ కూడా ఉంటుంది. సో బేబీ ఎదుగుదల లోపాలు లేకుండా ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, అంటే అంతకుముందు నుంచే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు కొంచెం కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ ఉండొచ్చు. సో ఎట్టకేళకు ప్రెగ్నెన్సీ అందిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళలో వాళ్ళకి లేకపోయినా కానీ కొన్ని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి బేబీ మంచిగా ఎదుగుతుందా లేదా, కొంతమందికి ఫస్ట్ 3 మంత్స్లో బాగా నాజియా ఉంటుంది, బాగా వాంతులు ఉంటాయి, ఎక్కువ వామిటింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అంత వామితులు ఏమీ ఉండవు, ఎక్కువ ఫుడ్ మంచిగా తీసుకుంటారు, బాగుంటారు. సో అప్పుడు ఈ వామిటింగ్ అయ్యే వాళ్ళు అనుకుంటారు నా బేబీ హెల్దీగా ఉందో లేదో, నేను మొత్తం ఫుడ్ మొత్తం కూడా వామిటింగ్ చేసుకుంటున్నాను, నా బేబీ అసలు హెల్దీగా ఉందో లేదో, కరెక్ట్గా ఉందో లేదో అని ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో నేను మొత్తం తిన్నదంతా ఇలాగ వాంతి వెళ్ళిపోతుంది, నా బేబీకి వెళ్ళదేమో అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో కాకపోతే ప్రతి ప్రెగ్నెన్సీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరికైతే వాంతులు అవుతూ ఉన్నాయో సెకండ్ ప్రెగ్నెన్సీ అలా వాంతులు అవ్వాలని ఉండదు. సో అలా వాంతులు అవ్వచ్చు, ఎందుకంటే మనం వాంతులు అయ్యేదాన్ని బట్టి మన బేబీ హెల్దీగా ఉంటుంది లేదు అనేది మనం డిసైడ్ చేయలేం. వామిటింగ్స్ అవ్వకుండా కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు, అవి పరగడుపున వేసుకోమంటారు. సో ఎప్పుడైతే బెడ్ నుంచి మీరు లెగుస్తారో అంత వామిటింగ్ నాజియా ఉన్నవాళ్ళు జస్ట్ లేవడంతోనే మీ బెడ్ సైడ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా రస్క్ కానీ వాటర్ బాటిల్ పెట్టేసుకొని మార్నింగ్ లెగవడంతోనే జస్ట్ మీ కాళ్ళ కింద పెట్టేలోపే ఒక బిస్కెట్ తిని వాటర్ తాగేసి లెగవండి, కొంచెం ఫ్రీగా ఉంటుంది మీకు, వెంటనే నాజియా అనేది రాకుండా ఉంటుంది. సో ఈ రకమైన టిప్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. సో ఎవరికైతే ఫస్ట్లో నాజియా అనేది ఉంటుంది అండ్ ఆ తర్వాత కూడా మన ప్రెగ్నెన్సీ ఫుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తూ ఉండడంలో కొంతమంది కొన్ని మాటలు అనేవి చెప్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు అనేవి చెప్తూ ఉంటారు. అవి నార్మల్గా ఉంటే ఓకే, అలా లేకుండా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు లేదంటే ఏమన్నా ఒంటికి బాగా నీరు వచ్చేసేసింది, బీపీ బాగా పెరిగిపోయింది నా ప్రెగ్నెన్సీలో, నాకు నార్మల్ ట్రై చేశారు కానీ అవ్వలేదు, నేను ఎప్పుడు పడలేకపోయాను, చాలా పెయిన్ భరించాల్సి వస్తుంది నార్మల్లో, అలాంటి మాటలు ఏవి కూడా వినదు. ఎందుకంటే ఇది మీ సెల్ఫ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిస్తూ ఉంటుంది, అంటే ఒక్కొక్కళ్ళ స్టామినా ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. సో ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అవుతుంది అనుకుంటే జస్ట్ పెయిన్స్ ఎంతసేపు ఉంటాయి అనేది కానీ లేకపోతే ఏ మంత్రం మీకు ఏమనిపించింది అలాంటివి అడగొచ్చు, కానీ మీరు ఎంత పెయిన్ భరించారు, మీరు పెయిన్ భరించారా లేదా, ఆ పెయిన్ నేను భరించలేదేమో వాళ్ళు భరించలేదంట, సో నేను ఫస్ట్ నుంచే సిసెక్షన్కి వెళ్తాను, ఈ పెయిన్ నా వల్ల కాదు, సో ఇవన్నీ మాటలు అనేవి మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ స్ట్రెంగ్త్ వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకైనట్టుగా మీకు అవ్వదు. ఇన్కేస్ సి సెక్షన్ చేయించుకోవడం కూడా తప్పేమి కాదు, అది కేవలం డాక్టర్ డిసైడ్ చేస్తారు. కొంతమంది నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు, అప్పటిదాకా బేబీ మంచిగా కొంచెం కిందకు దిగి ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, నార్మల్ కూడా అవుతుంది అని డాక్టర్ చెప్తారు. తీరా ఎప్పుడూ కూడా డాక్టర్ నార్మల్ చేయాలి అని అనుకున్నా సి సెక్షన్ చేయడానికి కూడా అంతా రెడీ చేసి పెట్టేసుకొని డెలివరీస్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలియదు చివరి టైంలో ఏం జరుగుతుంది, ఒకవేళ బేబీ హార్ట్ బీట్ ఏమైనా డల్ అయిపోయింది, లేకపోతే వీళ్ళు ఏమైనా నొప్పులు తీయలేకపోతున్నారు, బేబీ హెడ్ మరీ కిందకి రావట్లేదు ఇంక వల్ల కాదు అన్న పరిస్థితుల్లో సి సెక్షన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అని రెడీ పెట్టుకుంటారు. సో ఇలాంటి విషయాలన్నీ పెట్టేసుకోకుండా మీ హెల్దీ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి. సో ఒకటి, మీ ప్రెగ్నెన్సీ అనేది ఏ విధంగా ఉంది అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దాన్ని బట్టి మీ కడుపులో ఉన్న బేబీ కూడా ఉంటుందండి. సో ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఏ డెలివరీ అయినా కానీ దాదాపు ప్రతి ఒక్కళ్ళం కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని దానికోసం కష్టపడుతూ ఉంటాము. ఆ చివరి ఏది అవుతుంది అనేది మనకి సేమ్ టైం మనకి బేబీ హ్యాపీగా చేతుల్లోకి రావాలి, అదే కోరుకుంటాం కాబట్టి. సో మీ వంతు మీరు ఏం చేయగలరో అది చేయడానికి ట్రై చేయండి. సో కొన్ని మాటల ద్వారా హిప్నటైజ్ అయిపోయి వాళ్ళకైనట్టుగా నాకు అవుతుందని ఈ పిచ్చి విషయాలను మాత్రం అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్, ప్రతి ఒక్కళ్ళ బలము డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు అస్సలు వినద్దు. ప్రెగ్నెన్సీలో చేసే మేజర్ తప్పు ఇదే. సో హెల్తీ బేబీ అనేది మీ చేతుల్లోకి రావాలి అనేది మాత్రమే అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.